हाई एव्री वन ने पद्मज अंदर एला मुझेवा नमस्कार अभी मैं झानल्लो सिंपल तैयार चेयल दुंडकाय डीप फ्राई परिचय वेलकम बैक टू पद्मजा व्लॉग ఈ దొండకాయ ఫ్రైకి ముందుగా 1/2 కేజీ దొండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టండి. దొండకాయలన్నిటిని ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత 200 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవనిచ్చి దొండకాయల్ని ఇలా ఫ్రై చేయడం మొదలు పెట్టండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కగా ఇలా దొండకాయలన్నిటిని ఫ్రై చేయండి. దొండకాయ ఇలా కలర్ వచ్చిన తర్వాత బ్యాచ్ వైస్ దొండకాయల్ని ఫ్రై చేసుకొని ఇలా పక్కన ప్లేట్ లోకి మార్చేసేయండి. కలర్ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రెమ్మలు తీసుకొని ఇలా కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టేసేయండి. స్టవ్ వెలిగించుకొని 2 స్పూన్లు ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేయండి. 2 ఎండుమిర్చి వేయండి. ఒక స్పూన్ నువ్వులు చల్లుకొని చిటపటలాడనిచ్చి ముందు దంచుకున్న తెల్లగడ్డల్ని అందులో కలపండి. తెల్లగడ్డలు ఫ్రై అయిన తర్వాత కొన్ని కరివేపాకులు కలపండి. కరివేపాకు చిటపటలాడిన తర్వాత మీ కూరకి తగినంతగా కారం తీసుకొని చక్కగా కారం అందులో వేసేయండి. ఇక్కడ నేను 1/2 స్పూన్ కారం తీసుకున్నాను. చక్కగా 1 నిమిషం కారం పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకొని ముందు ఫ్రై చేసిన దొండకాయల్ని ఇక్కడ కలపండి. 1 నిమిషం పాటు కారం దొండకాయలు చక్కగా కలిసేలా కలుపుకొని కూరకి తగినంత salt వేయండి. చక్కగా 2-3 నిమిషాల పాటు సన్నని మంటపై ఉప్పు కారం బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియపరచండి. వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్. మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలవడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.